తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ 2 సార్లు తిరుమలకు వచ్చారు. ఆ సమయంలో గత ప్రభుత్వాలతో పాటు టీటీడీ అధికారులు రాజమర్యాదలు పలికారు. పక్క రాష్ట్ర సీఎంలు కాకుండా సొంత రాష్ట్ర సీఎంలానే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఆయన మాత్రం తిరుమల వచ్చే భక్తుల కష్టాల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ సీఎం హోదాలో ఎలాంటి హడావుడి లేకుండా తొలిసారి తిరుమల పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టారు. ఏపీలో రాబోయే కొత్త ప్రభుత్వంతో చర్చలు జరిపి వసతి గృహంతో పాటు కళ్యాణ మండపం నిర్మిస్తా అని ప్రకటించి మంచి మనసు చాటుకున్నారు. చాలా రాష్ట్రాలకు తిరుమలలో అధికారిక వసతి గృహాలున్నాయి. ఈ జాబితాలో కర్ణాటక ముందు వరుసలో ఉంది. గతంలో పాతబడిన సత్రాల స్థానంలో నూతన భవనాలు నిర్మించి టీటీడీకి అప్పగించింది. వీటిలో కర్ణాటక భక్తులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఉత్తరాది రాష్ట్రాల పీఠాలకు సంబంధించిన వసతి గృహాలు కూడా ఉన్నాయి. అయినా భక్తులను వసతి సమస్య వీడటం లేదు. పర్వదినాలతో పాటు సెలవుల సందర్భంగా వచ్చే భక్తులు చాలా మందికి వసతి సౌకర్యం దొరక్క ఆలయ పరిసరాల్లోనే విశ్రాంతి తీసుకుని వెంకన్నను దర్శించుకుని తిరిగి వెళుతుంటారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ 2 సార్లు తిరుమల శ్రీవారి దర్శనానికొచ్చారు. ఈ సమయంలో టీటీడీతో పాటు గత ఏపీ ప్రభుత్వాలు కూడా హడావిడి చేశాయి. మొదటిసారి వచ్చినప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. మాజీ సీఎం చంద్రబాబు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనంగా ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో కేసీఆర్ స్నేహితుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయన కేసీఆర్ ను ఘనంగా ఆహ్వానించి రాజమర్యాదలు పలికారు. రెండోసారి వచ్చినప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. ఇక అప్పుడు మరింత ఘనంగా కేసీఆర్ ను స్వాగతించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన హడావిడి అంతా ఇంత కాదు. వారే దగ్గరుండి దర్శనాలతో పాటు అతిథి మర్యాదలు చేశారు. అయితే 10 ఏళ్ల కాలంలో తిరుమలకు ప్రవాహంలో వచ్చే తెలంగాణ వాసుల గురించి కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం తనకు తన అనుచరగణానికి రాజమర్యాదలు దక్కితే చాలు అన్న రీతిలోనే ఆలోచించారు. అయితే తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సామాన్య భక్తుల కష్టాల గురించి ఆలోచించారు. ఎన్నికల ముందు శ్రీవారి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తునిలాగాని ఇప్పుడు కూడా సాదాసీదాగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. సీఎం ప్రోటోకాల్ ఉన్నా భక్తులకు ఇబ్బంది కలిగించలేదు. ఇదే సమయంలో సామాన్య భక్తుల వసతి కష్టాలపై ఆలోచించారు. దీంతో తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఓ వసతి గృహాన్ని నిర్మించేందుకు ఏపీలో కొలువుదీరే కొత్త ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే వాటి నిర్మాణం చేపడతామన్నారు. రేవంత్ నిర్ణయంతో హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ సీఎం అంటున్నారు సామాన్య భక్తులు.